కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటిని వీక్షించే ప్రయత్నం చేయండి. గురువు యొక్క ఆవశ్యకత, గురువు ఎందుకు కావాలో ఇక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ గారి ద్వారా మనకు బాబా తెలియచెప్పడం అనేది జరిగింది. 2వ అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఒకనొక సందర్భంలో ద్వారకామాయిల బాబా ఉంటాడు. బాబాను అడుగుతాడు, బాబా సిరిడి నుంచి కూడా వెళ్ళవచ్చా? అందరు ఉన్నారట ఇలాగే కూర్చొని. వచ్చాడు కాకాసాహెబ్ దీక్షిత్. దీక్షిత్ గారు మీకు తెలిసే ఉంటారు, ఇక్కడి నుంచి 4వ వ్యక్తి, నా వెడం వైపున 4వ మహానుభావుడే కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ఆయన సిరిడి సాయిబాబా భక్తుడంటే దీక్షితులాగా ఉండాలిరా అని ఎన్నో సందర్భాల్లో బాబా తెలియచెప్పడం అనేది జరిగింది. అంత గొప్ప మహానుభావుడు కాకాసాహెబ్ దీక్షిత్. తన్మందన్ సర్వస్వ శరణాగతిని చేశాడు ఆయన. అటువంటి దీక్షిత్ బాబా వద్దకు వచ్చాడు, బాబా సిరిడి నుంచి కూడా వెళ్ళవచ్చా అన్నాడు. అప్రయత్నంగా, సందర్భం అనేది లేదు, మాట్లాడుతున్నాడు బాబు నేను అకస్మాత్తుగా. అప్పుడు బాబా అన్నట్ట, అవునురా ఇక్కడి నుంచి కూడా వెళ్లేందుకు దోవ ఉందిలే. మార్గ మధ్యాహ్న పులులు, తోడేళ్లు, గుట్టలు, కొండలు, ముళ్ళు, గోతులు ఉంటాయిరా, అందుకే మార్గదర్శిని తీసుకుని వెళ్ళినట్లయితే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుస్తాడు అని చెప్పి బాబా చెప్పాడట. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు బాబా. భక్తులకు అర్థం కాలే, ఆయన ఎక్కడి నుంచి కూడా వెళ్ళవచ్చా అంటే సిరిడి నుంచి కూడా ఒక దారి ఉందంటున్నాడే, కానీ వెళ్ళేటప్పుడు మార్గదర్శి వెంట తీసుకుని వెళ్ళమంటున్నాడే బాబా, ఏమిటి ఇదంతా? కొంతమంది భక్తులకు అర్థం కాల. ఆ తర్వాత అర్థమైంది సత్యం ఏమిటో, బోధపడింది. అసలు సత్యం ఏమిటయ్యా అంటే, సిరిడి నుంచి కూడా మార్గం కలదు అంటే సాయిబాబాను పట్టుకున్నా మనం గమ్యస్థానానికి వెళ్ళగలుగుతాము. కాబట్టి సాయిని పట్టుకోవాలి. బాబా ఎప్పుడు చెప్పాలా నన్ను పట్టుకోండో నన్ను పట్టుకోండో అని? ఏ రోజు అనలేదండి. ఆయన చరిత్రను చూస్తే మనకి చాలా కొన్ని కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. సిరిడి నుంచి కూడా వెళ్ళవచ్చు అన్నాడు బాబా. అంటే అర్థం ఏమిటి? సర్వస్వ శరణాగతికి బాబాకు చేసినట్లయితే, గురువుగా బాబాను స్వీకరించినట్లయితే ఆ మార్గదర్శి సాయిబాబానే అవుతాడు. గోతులు, ముండ్లు, పుళ్ళు, పులులు ఇవన్నీ ఏమిటయ్యా అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పొంచి ఉన్న ప్రమాదాలు. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సంకల్పం గట్టిగా ఉండాలి, బాబా మమ్మలను ఇందులోంచి తీసుకుని వెళ్ళు, ఎలాగైనా చంచలత్వం రానివ్వకుండా చేయి, మాకు స్థిరంగా మా మనసు ఉండేటట్టు చేయి బాబా అని అభ్యర్థించాలి. సాయి సచ్చిత్రను పారాయణం చేసేటప్పుడు దయచేసి పుస్తకాన్ని చేతిలో తీసుకొని సంకల్పం చెప్పుకోండి. సంకల్పం అంటే, బాబా నీ సచరిత్ర పారాయణం చేద్దామనే ఆలోచన కలిగింది దేవా, దయచేసి నిర్విఘ్నంగా సాగేటట్టు మాకు అనుమతి. అంతేకాకుండా నీ సచరిత్రలోని కథలను అర్థం చేసుకునే శక్తి నువ్వు బాబా అని చెప్పి అభ్యర్థించి సాయి సచరిత్రను పారాయణం చేసినట్లయితే తప్పకుండా సచరిత్రలోని జ్ఞాన సంపదను మనం పొందే తీరుతాము. కారణం బాబా ఏం చెప్పాడో గుర్తుకు తెచ్చుకోండి అందరు ఒకసారి. నా ధనాగారము పొంగి పరులుతోందిరా, కానీ తీసుకోవడానికి ఎవరు రావటంలా. ఎవరైనా వస్తే వారిలో శ్రద్ధ సహనం ఎంత ఉందో చూసి వారికి ఇస్తా అన్నాడు బాబా. ఆ ధనాగారమే సాయి సచ్చరిత్ర. కాబట్టి ఆ సాయి సచ్చరిత్రలోని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనకు కావాల్సిందల్లా శ్రద్ధ సహనం. శ్రద్ధతో సాయి సచ్చరిత్రను చదవాలి, సహనంతో పేజీలు తిప్పాలండి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే సప్తాహ పారాయణం చేస్తాం, మొదటి రోజు బ్రహ్మాండంగా కొబ్బరికాయ కొడతాం, పూల దండలు అన్ని వేస్తాం, మొదటి పేజీ చదవరా నాయన అంటే వాడు చివరిలో ఎన్ని పేజీలు అని ఇస్తాడు, 79 పేజీలో 80 వస్తుంది. అమ్మో గంటలో 80 పేజీలు చదవాలా, మాకెక్కడ అవుతుంది ఇది? తిప్పేద్దాం, బాబా చూస్తాడా పెడతాడా? ఎవరి కోసం మనం చేస్తున్నాం? మన కోసం మనం చదువుకుంటున్నాం. మన కోసం మనం చదువుకుంటున్నప్పుడు మన కోసం మనం సరిగ్గా చేసుకోవద్దా? మన ఇంట్లో ప్రసాదం చూడండి ఎంత చక్కగా చేసుకుంటాం, జీడిపప్పులు వేసి. అదే గుడికి తెచ్చే ప్రసాదం చూడండి గడ్డలు గడ్డలుగా ఎలా చేస్తాము. కారణం అది 10 మంది తింటారు కదా, ఇంట్లో ప్రసాదం మన కోసమే కదా మనం వండుకునేది. మరి అదే విధంగా సాయి సచరిత్రను మన కోసం మనం పారాయణం చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా చదవాలి. పక్కింటి వాడు బాగు కోసం కాదుగా మనం చేస్తుంది, మనం బాగుపడాలి. కాబట్టి మన కోసం మనం చేస్తున్నప్పుడన్నా శ్రద్ధతో చదవాలి, సహనంతో పేజీలు తిప్పాలి. అందుకే బాబా అన్నాడు, శ్రద్ధా సహనం ఎవరిలో అయితే ఉంటాయో వారికి ఈ జ్ఞాన సంపదను అందిస్తాను అని చెప్పి సిరిడి సాయిబాబా
తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి రెండవ అధ్యాయం ఈ గురువు యొక్క ఆవశ్యకతతో మనం ముగించుకోవడం అనేది జరుగుతుంది. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్.